చెల్ల చిత్ర పరిశ్రమ అంటేనే సెంటిమెంట్ పాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వరుసగా రెండు సినిమాలు తేడా కొడితే ఇక ఆ హీరోయిన్ పని అయిపోయినట్టే అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్ పూజా హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస హిట్స్ ఇచ్చిన ఈ అమ్మడు ఆచార్య బీస్ట్ రాధేశ్యాం వంటి భారీ బడ్జెట్ మూవీస్ లో నటించిన ఆ సినిమాలు డిజాస్టర్ కావడంతో పూజకు అవకాశాలు తగ్గుముఖం పట్టి రేస్లో వెనకబడిపోయింది కానీ ప్రస్తుతం ఒక హీరోయిన్ మాత్రం తాను నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ గా నిలుస్తున్నాయి తెలుగు హీరోల లక్కీ హీరోయిన్ గా మారుతుంది కేరళ భామ సంయుక్త మీనన్ భీమ్లా నాయకులు రానాకు జంటగా నటించిన ఈ అమ్మడు తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది అనిల్ రావుపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మంచి హిట్ ఇచ్చింది ఆ తర్వాత నుంచి కళ్యాణ్ రామ్కు సరైన హిట్ సినిమాయే లేదు ఈ నేపథ్యంలో వసిష్ఠ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార కమర్షియల్ సక్సెస్ అందుకుంది ఈ మూవీలో కళ్యాణ్ రామ్ కి జోడీగా పోలీస్ పాత్రలో మెరిసింది సంయుక్త మీనన్ ఇక తమిళనాట గ్లోబల్ స్టార్ గా మారిన ధనుష్ కి కూడా ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు ఈ తరుణంలో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెలుగు తమిళ్ భాషలో తెరకెక్కిన సార్ సినిమా రెండు భాషల్లోనూ మంచి హిట్ అయ్యి వంద కోట్ల క్లబ్ లో చేరింది ఇందులో ధనుష్ కి జంటగా సహ ఉపాధ్యాయురాలుగా హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది సంయుక్త మీనన్ తాజాగా రోడ్డు ప్రమాదం తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకుని సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ విరూపాక్ష తెరకెక్కిన ఈ మూవీ థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడు వరకు సాయి ధరమ్ తేజ్ సినిమాలకు యావరేజ్ రెస్పాన్స్ వచ్చినా సరైన కమర్షియల్ హిట్ పడలేదు ఈ టైంలో రిలీజ్ అయిన విరూపాక్ష ప్రస్తుతం ముప్పై కోట్ల రూపాయల వసూళ్లతో దూసుకుపోతోంది ఇందులో కూడా సంయుక్తమైన కథానాయిక ఈ మూవీలో పల్లెటూరు అమ్మాయిగా నటించింది Samikta Menan